ఒక ఊరిలో సీత మరియు గీత అని ఇద్దరు అనాథ పిల్లలు నివసిస్తూ ఉండేవారు. రోజంతా ఎంతో కష్టపడి కూలిపని చేసి వచ్చిన డబ్బుతో ఆహారాన్ని తినేవారు. చెట్టు క్రింద ఒక చిన్న గుడిసెను ఏర్పాటు చేసుకుని అందులోనే నివసిస్తూ ఉండేవారు. సీత మరియు గీత నిత్యం దుర్గామాతని పూజిస్తూ ఉండేవారు. ఎటువంటి కష్టం వచ్చినా దుర్గమ్మతో చెప్పుకునేవారు. ఏమిటి గీత, ఏం ఆలోచిస్తూ ఉన్నావు? ఇవాళ చూస్తూ ఉంటే నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. ఏం చెప్పమంటావు? నాకు చాలా నీరసంగా ఉంది. అసలే ఇది వేసవికాలం. ఈ వేసవికాలంలో మనం ఎండలో పనిచేయడం అంత మంచిది కాదు. ఈ వేసవికాలంలో ఏదైనా దుకాణంలో పని వెతుక్కుందాం. నువ్వు చెప్పేది కూడా నిజమే గీత. రేపు బజార్లో ఉన్న దుకాణాల వద్దకు వెళ్ళి పనేమైనా దొరుకుతుందేమో చూద్దాం. అలాగే అక్క, కానీ గుడిసెలో నిద్రపోవడం చాలా కష్టంగా ఉంది. రాత్రైనా సరే చూడు, ఎంత వేడిగా ఉందో. నువ్వేమీ బాధపడకు, మన గుడిసె బయట చాలా ఖాళీ స్థలం ఉందిగా, అక్కడ నిద్రపోదాం. ఆ దుర్గామాత ఉన్నంత వరకు మనకు ఎలాంటి భయమూ లేదు. అలా సీత మరియు గీత తమ గుడిసె ముందు ఉన్న ఖాళీ స్థలంలో నిద్రపోతారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దుకాణంలో ఉద్యోగం వెతుక్కోవడానికి బయలుదేరతారు. మనకు కూడా తల్లిదండ్రులు ఉండి ఉంటే ఎంతో బాగుండేది. అప్పుడు మనం కూడా చక్కగా బడికి వెళ్లేవాళ్ళం. కానీ ఏం చేస్తాం, మన రాత ఇలా ఉంది. అవునక్క, మన రాతని మనమే మార్చుకోవాలి. మనం కష్టపడి పనిచేసి డబ్బులను సంపాదించాలి. అలా సీత మరియు గీత ఒక దుకాణానికి వెళ్తారు. ఆ దుకాణంలో ఒక వ్యక్తి కోడిగుడ్లను అమ్ముతూ ఉంటాడు. చూడండి, మేము చాలా కష్టాల్లో ఉన్నాము. అలాగే మాకెవ్వరూ లేరు. మేము అనాథలము. మీ దుకాణంలో పనుంటే ఇవ్వండి. మీరు ఎలాంటి పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలా సీత మరియు గీత అడగడంతో ఆ దుకాణంలో ఉన్న వీరయ్య ఇలా అంటాడు. నేను కూడా పనివారు కోసమే ఎదుగుతున్నాను. ఎంతలో మీరు దొరికారు. ఇది ఒక కోడిగుడ్ల దుకాణం. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు గుడ్లు అమ్మాలి, వచ్చిన డబ్బుల్ని దాచిపెట్టాలి. నేను ప్రతిరోజు రాత్రి దుకాణం వద్దకు వస్తాను. రోజంతా మీరు సంపాదించిన డబ్బులు నా చేతిలో పెట్టాలి. అలాగే అయ్యగారు, మీరు ఎలా చెబితే అలానే చేస్తాం. అలా సీత మరియు గీత వీరయ్య యొక్క కోడిగుడ్ల దుకాణంలో పనిచేయడం మొదలు పెడతారు. సీత మరియు గీత దుకాణానికి వెళ్లగానే వీరయ్య దుకాణం విడిచిపెట్టి వెళ్లిపోయేవాడు. రోజంతా తన ఇంటి వద్ద నిద్రపోయేవాడు. పాపం సీత గీత ఆ దుకాణంలో ఉండి వ్యాపారాన్ని చూసుకునేవారు. ఇదిగో గీత, అసలే ఇవి కోడిగుడ్లు. మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవునక్క, నేను కూడా వీటిని జాగ్రత్తగానే ముట్టుకుంటూ ఉన్నాను. అలా సీత మరియు గీత ఎంతో కష్టపడి పనిచేసేవారు. వచ్చిన కస్టమర్స్కి గుడ్లని అమ్మేవారు. ఇచ్చిన డబ్బుల్ని ఇనపపెట్టిలో దాచేవారు. అలా ఒక నెల గడుస్తుంది. ఏమో అనుకున్నాను గానే మీరు బాగా వ్యాపారం చేశారు. మునపటి కంటే నాకు ఇప్పుడు ఎక్కువ లాభాలు వచ్చాయి. అయితే మాకు జీతాన్ని ఇవ్వండి అయ్య గారు. ఇదిగోండి, మీ ఇద్దరికి కలిపి 2,000 రూపాయలు. ఏమిటయ్య గారు ఇది, కేవలం 2,000 రూపాయలు మాత్రమేనా? మేము 30 రోజుల పాటు ఎంతో కష్టపడి పనిచేశాం. అందుకు కేవలం ఇలా 2,000 రూపాయలు మాత్రమే ఇస్తే ఎలా? నాకు కొన్ని అప్పులున్నాయి, అవి తీర్చుకోవాలి. అందుకే ఇలా తక్కువ డబ్బులు ఇస్తున్నాను. వచ్చే నెల తప్పకుండా ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరయ్య. కానీ అతని మనసులో సీతకి మరియు గీతకి డబ్బులు ఇవ్వాలని ఆలోచన ఉండదు. అలా సీత మరియు గీత తిరిగి తన పనుల్లో మునిగిపోతారు. ఇదిగో గీత, వచ్చే నెలైనా జీతం పెంచితే బావుండు. అప్పుడు మనం గుడిసె లోపలే నిద్రపోవచ్చు. అవునక్క, బయటున్న ఖాళీ స్థలంలో నిద్రపోతూ ఉంటే దోమలు కుట్టేస్తున్నాయి. అలా సీత మరియు గీత పనిచేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మరొక నెల కూడా గడిచిపోతుంది. ఇంకో నెల కూడా గడిచిపోయింది. ఈ అమ్మాయిలిద్దరూ జీతం పెంచమని అడుగుతారేమో. ఎలాగో నా దుకాణానికే కస్టమర్స్ బాగా వస్తున్నారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయిల అవసరం నాకు లేదు. ఎలా అయినా వారిని పనిలో నుండి తీసేయాలి. అలా వీరయ్య దుకాణం వద్దకు వెళ్తాడు. గీత మరియు సీత కోడిగుడ్లని ట్రేలో పెడుతూ ఉంటారు. సీత ఏమో కౌంటర్ వద్ద కూర్చొని ఉంటుంది. గీత ఏమో కోడిగుడ్లని ఒక చోట నుండి
మరొక చోటికి మారుస్తూ ఉంటుంది. ఇంతలో వీరయ్య తన కాళ్ళని అడ్డుగా పెడతాడు. గీత కింద పడిపోతుంది. తన చేతిలో ఉన్న కోడిగుడ్లన్నీ పగిలిపోతాయి. అరే, అలా ఎలా పడ్డావు గీత? ఏమో అక్క, నా కాలుకి ఏదో అడ్డు కూడా తగిలింది. అడ్డు లేదు, పాడు లేదు. మీకు చాలా పొగరగా ఉంది, అందుకే కోడిగుడ్లనే నేలపాలు చేశారు. ఇకపై మీరిక్కడ పనిచేయడానికి వీల్లేదు. మిమ్మల్ని ఇంకా పనిలో పెట్టుకుంటే నా కోడిగుడ్లన్నీ పాడైపోతాయి. ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మీకు జీతం కూడా ఇవ్వడం కుదరదు అంటూ వీరయ్య సీతని మరియు గీతని దుకాణం నుండి బయటకు గింటేస్తారు. పాపం సీత మరియు గీత బాధపడుతూ ఇంటికి వెళ్తారు. ఆ రోజు రాత్రి బయట నిద్రపోతూ వారు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. గీత, నువ్వు కింద పడిపోవడానికి వీరయ్యే కారణమని నాకు అనిపిస్తోంది. అవునక్క, చాలా తెలివిగా మనకు జీతం డబ్బులు ఇవ్వకుండా పనిలో నుండి తీసేశాడు. అమ్మా దుర్గమ్మ, నువ్వే మమ్మల్ని కాపాడాలి. మా చేతిలో ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు. రేపొద్దున్న ఆహారం తినాలంటే ఏం చెయ్యాలో కూడా మాకు అర్థం కావడం లేదు. అలా అనుకుంటూ సీత మరియు గీత నిద్రపోతారు. ఉదయం లేచి చక్కగా తయారై దగ్గరలో ఉన్న గుడికి వెళ్తారు. అక్కడ ఉన్న అమ్మవారికి తమ బాధని చెప్పుకుంటారు. ఇంతలో ఒక స్త్రీ అక్కడికి వస్తుంది. ఆమె చూడడానికి ఎంతో అందంగా మరియు కలగా ఉంటుంది. ఏమిటమ్మాయిలు, చాలా బాధపడుతూ ఉన్నారు, పాపం ఆకలితో ఉన్నట్టున్నారు. అలా ఆ స్త్రీ అడగగా సీత మరియు గీత తమ బాధ మొత్తాన్ని ఆ స్త్రీకి తెలియజేస్తారు. ఎలాగో మీ ఇంటి ముందు ఖాళీ స్థలం ఉందని అంటున్నారుగా, ఇదిగోండి ఈ విత్తనాలు తీసుకోండి, పండే పంటని అమ్ముకుని హాయిగా బతకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, సాక్షాత్తు దుర్గామాత. విషయం తెలియని సీత మరియు గీత ఆ విత్తనాలను తీసుకుని వస్తారు. ముందుగా వారు తమ ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని దున్నుతారు. ఆపై ఆ స్త్రీ ఇచ్చిన విత్తనాలను చల్లి వ్యవసాయం మొదలు పెడతారు. ఆ స్త్రీ ఎవరో గాని ఈ విత్తనాలనిచ్చింది. అసలు ఈ విత్తనాల నుండి ఏ పంట పండుతుందో కూడా తెలియడం లేదు. అలా కొన్ని రోజులు గడవగా విత్తనం నుండి మొలిచిన మొక్కలకు కోడిగుడ్లు మొలుస్తాయి. సీత మరియు గీత ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆ దుర్గామాతే మనకి ఈ విత్తనాలను అందించినట్టు ఉంది. ఎక్కడైనా మొక్కలకి కోడిగుడ్లు కాస్తాయా? అమ్మవారు వీటిని వ్యాపారం చేసుకోవడానికి మనకు అందిస్తూ ఉంది. అలా సీత మరియు గీత వారు పండించిన కోడిగుడ్లను అమ్మడం మొదలు పెడతారు. అలా కొన్ని రోజులలోనే ఆ ఊరిలోని వారంతా సీత మరియు గీత అమ్మే కోడిగుడ్లకు బాగా అలవాటు పడతారు. ఆ విషయం కాస్త వీరయ్యకు తెలుస్తుంది. మర్యాదగా మీరు మీ వ్యాపారాన్ని ఆపేయాలి, లేకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను అంటూ వీరయ్య సీత గొంతు పట్టుకుంటాడు. ఇంతలో గీత దుర్గమ్మ అంటూ గట్టిగా కేకలు వేస్తుంది. అంతే, దుర్గామాత కాస్త ప్రత్యక్షమవుతుంది. ఎంత ధైర్యం ఉంటే దీనినైనా నా అనాథ పిల్లలని చంపాలని చూస్తావు? నిన్నేం చేస్తానో చూడు అంటూ దుర్గాదేవి తన త్రిశూలంతో వీరయ్యను పొడుస్తుంది. వీరయ్య అక్కడికక్కడే భస్మమైపోతాడు. పిల్లలు, ఇక మీకు ఎలాంటి భయమూ లేదు. మీరు ఈ వ్యాపారాన్ని చేసుకుంటూ చక్కగా చదువుకోండి. మీరు రోజంతా కష్టపడి వ్యవసాయం చేయాల్సిన పని లేదు. నన్ను తలుచుకుని ఒక చెంబు నీరు ఈ మొక్కల మొదట్లో వేస్తే చాలు. మమ్మల్ని కాపాడడానికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలమ్మా అని చెప్పి దుర్గామాత అక్కడి నుండి మాయమవుతుంది. అలా పిల్లలు వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన డబ్బుతో చదువుకుంటూ ఉండేవారు. ఒక ఊరిలో కాంతమ్మ అనే ఒక మహిళ ఉండేది. చాలా మంచిది, దుర్గామాతకి అపారమైన భక్తురాలు. పాపం పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే తన భర్త అనారోగ్యంతో మరణిస్తాడు. ఇకప్పటినుండి ఒక్కగానొక్క కూతురైన కవితని ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తుంది. కవిత కూడా తన తల్లిలానే దుర్గామాతకి భక్తురాలు. ప్రతిరోజు దుర్గామాతకి పూజ చెయ్యనిదే, తన రోజు మొదలయ్యేదే కాదు. నిత్యం దుర్గా అమ్మ నామస్మరణతోనే గడిపేది. కాంతమ్మ తన కూతురికి ఒక మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేయాలని అనుకుంటుంది. కాంతమ్మ ఎన్నో ఏళ్లగా పొలంలో పనిచేసి కొంత డబ్బుని దాచిపెట్టుంటుంది. ఆ డబ్బుతోనే తన కూతురు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఆ క్షణం నుండి కాంతమ్మ
ఊర్లో తన కూతురి కోసం ఒక మంచి వరుడిని వెతుకుతూ ఉంటుంది. కాంతమ్మ పేదది కావడంతో ఆ ఊర్లోని వాళ్ళెవ్వరూ కవితని తమ ఇంటికి కోడలిగా చేసుకోవడానికే ఒప్పుకోరు. చూడు కాంతమ్మ, మన ఊళ్ళో అందరూ బాగా డబ్బున్నవారే. అందరికీ పేద కోడలు అవసరం లేదు, డబ్బున్న కోడలే కావాలి. ఈ మధ్యకాలంలో ఎవరూ మనసు చూసి పెళ్లి చేసుకోవటం లేదు, డబ్బు అందాన్ని మాత్రమే చూసి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. నీ కూతురు ఎంతో కళగా ఉంటుంది, నేను కాదు అనటం లేదు, కాని డబ్బు లేకపోవటంతో ఎవ్వరూ నీ కూతురిని ఇష్టపడ్డం లేదు. దయచేసి నా మాట విని నువ్వు చుట్టుపక్కల ఊర్లలో అబ్బాయిని వెతుక్కో. అలా ఆ ఊరి పెద్ద సలహా ఇవ్వడంతో కాంతమ్మ చుట్టుపక్కల ఊర్లకు వెళ్లి వరుణ్ణి వెతుకుతూ ఉండేది. అలా కాంతమ్మకి కళ్యాణ్ అని ఒక అబ్బాయి కలుస్తాడు. అతని తల్లి పేరు విజయమ్మ. కళ్యాణ్ కూడా చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోతాడు. ఇక ఆ క్షణం నుండి వారికి ఉన్న ఒక చిన్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. కాంతమ్మ తన గురించి, అలాగే తన కూతురు గురించి విజయమ్మతో చెబుతుంది. విజయమ్మకు ఆ సంబంధం ఎంతగానో నచ్చుతుంది. విజయమ్మ కవితని తన ఇంటి కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. కళ్యాణ్ కూడా కవితని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా కాంతమ్మ మరియు విజయమ్మ కలిసి కళ్యాణ్ మరియు కవితలకి పెళ్లి చేస్తారు. పాపం కవిత అప్పగింతల సమయంలో ఎంతగానో ఏడుస్తుంది. పాపం తన తల్లిని విడవలేక విడిచిపెట్టి అత్తారింటికి వెళ్తుంది. కవిత అత్తారింటికి వెళ్తూ తనకు ఎంతో ఇష్టమైన తన దుర్గాదేవి పటాన్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తుంది. ఇదిగో అమ్మాయి, ఇదే మా ఇల్లు. చూడ్డానికి అంత పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నువ్వు హాయిగా నీ భర్తతో కలిసిండొచ్చు. అలా విజయమ్మ కవితకి ఇల్లు మొత్తాన్ని చూపిస్తుంది. ముందుగా దేవుడి గది ఎక్కడుందో కాస్త చూపించండి అత్తయ్యా. నేను నాతో పాటు తెచ్చుకున్న నా దుర్గాదేవి పటాన్ని అక్కడ పెట్టాలనుకుంటున్నాను. ఇదిగో ఇదే ఆ దేవుడి గది. అలా కవిత తనతో పాటు తెచ్చుకున్న దుర్గా పటాన్ని దేవుని గదిలో పెడుతుంది. ఆపై అక్కడ దీపం పెట్టి పూజ చేస్తుంది. దుర్గమ్మ, మా అమ్మ అక్కడ ఒంటరిగా ఉంటుంది. వయసైన కారణంగా తనకి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. నువ్వు మా అమ్మని కాస్త జాగ్రత్తగా చూసుకో తల్లి. అలాగే నా అత్తారింట్లో నేను కూడా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించు. అలా కవిత దుర్గమ్మని వేడుకుంటుంది. విజయమ్మ అలాగే కళ్యాణ్ మొదట్లో కవితని ఎంతో బాగా చూసుకుంటారు. ఆపై విజయమ్మ ఇంట్లో పనిచేయడం మానేస్తుంది. అన్ని పనులను పూర్తిగా కవితకే అప్పచెప్పేది. ఇవాళ ఏం వంట చేద్దాం అత్తయ్య గారు? నన్నెందుకు అడుగుతావు? ఇవాటి నుండి నేను నీతో కలిసి వంట చేయడం లేదు. వంట పని మొత్తం నువ్వే చూసుకోవాలి. అలాగే అత్తయ్య గారు. అలా కవితే మూడు పూట్ల వంటలు చేసేది. ఒకరోజు కవిత వంట పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్ పొలం పని ముగించుకుని ఇంటికొస్తాడు. ఇదిగో కవిత, బాగా ఆకలిగా ఉంది, వచ్చి భోజనం వడ్డించు. అలా కళ్యాణ్ అడగగా కవిత లేచొచ్చి కళ్యాణ్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. కళ్యాణ్ చాలా బాధతో కనిపిస్తాడు. అరే కళ్యాణ్, ఏవైందిరా, ఎందుకలా బాధగా ఉన్నావు? ఏం చెప్పమంటావమ్మా, కూలీలెవరూ పొలంలో పనిచేయటానికి రావటం లేదు. జమీందారు గారు కాస్త ఎక్కువ డబ్బిస్తానంటంతో అందరూ జమీందారు గారి పొలంలోనే పనిచేస్తూ ఉన్నారు. మన పొలంలో పనిచేయటానికి ఒక్క కూలీ కూడా లేరు. పని మొత్తాన్ని నేనే చేసుకోలేకపోతున్నాను, బాగా అలసిపోతున్నాను. అలా కళ్యాణ్ తన బాధ మొత్తాన్ని తన తల్లితో చెబుతాడు. అయ్యో, నా కొడుకుకి ఎంత పెద్ద కష్టం వచ్చిందో. అయినా ఈయనలో కోడలుందిగా, మరో కూలీ ఎందుకు? ఇదిగో కవిత, నువ్వు రేపటి నుండి కళ్యాణ్తో పాటు కలిసి పొలానికి వెళ్ళు. అక్కడ నా కొడుకుకి సహాయం చెయ్యి. కానీ నాకు పొలంలో పనిచేయడం గురించి తెలియదు అత్తయ్య గారు. ఒక్కసారి వెళ్ళి కష్టపడితే అదే వచ్చేస్తుంది. నేను నా కొడుకొక్కడే కష్టపడటాన్ని చూడలేను. నువ్వు వెళ్ళి అతడికి సహాయపడు. అలా విజయమ్మ చెప్పడంతో మరుసటి రోజు నుండి కవిత తన భర్తతో కలిసి పొలానికి వెళ్ళేది. ఇదిగో ఈ పురుగుల మందు మొత్తాన్ని పొలంలో చల్లిరా. ఏ చిన్న తప్పు చేసినా నీకు శిక్ష తప్పదు, కాస్త జాగ్రత్తగా పనిచేయి. అలా కవిత
కళ్యాణ్ చెప్పిన ప్రతి పనిని చేసేది. రోజంతా పొలంలో ఎంతో కష్టపడేది. ఆపై ఇంటికొచ్చి వంట చేసేది. విజయమ్మ మరియు కళ్యాణ్ కవితని ఏమాత్రం పట్టించుకునేవారే కాదు. వారు మాత్రమే కలిసి భోజనం చేసేవారు. వారు భోజనం చేయడం ముగిసిన తర్వాతే కవిత భోజనం చేయాల్సొచ్చేది. పాపం కవితకి ఆ సమయంలో ఏమీ మిగిలేది కాదు. విజయమ్మేమో మళ్ళీ వంట వండుకోవడానికి అవకాశాన్ని ఇచ్చేదే కాదు. అలా కొంతకాలం గడుస్తుంది. మెల్లమెల్లగా కళ్యాణ్ పొలంలో పనిచేయడం తగ్గించేస్తాడు. పాపం పొలంలో కూడా కవితే పనిచేయాల్సొచ్చేది. ఒకవైపు కవిత ఎండలో పనిచేస్తూ ఉంటే మరోవైపు కళ్యాణ్ ఏదో ఒక చెట్టును వెతుక్కుని ఆ నీడలో నిద్రపోయేవాడు. అలా కొంతకాలం గడుస్తుంది. వాళ్ళు వేసిన పంట కాస్త చేతికొస్తుంది. కవిత మరియు కళ్యాణ్ వాళ్ళు పండించిన ధాన్యాన్ని అమ్మడానికని బజారుకెళ్తారు. ఇంతలో కవితకి తన చిన్ననాటి స్నేహితురాలైన గౌరీ కనిపిస్తుంది. గౌరీని చూసి కవిత ఎంతగానో సంతోషిస్తుంది. ఎన్ని రోజులైందో గౌరీ నిన్ను చూసి, ఇప్పుడెలా ఉన్నావు? మన ఊర్లోని వాళ్ళంతా ఎలా ఉన్నారు? అందరం బాగానే ఉన్నాం, కానీ మీ అమ్మగారి ఆరోగ్యమే ఏమాత్రం బాగాలేదు. అనారోగ్యం బాగా ముదిరిపోయింది. కనీసం మంచంపై నుండి లేవడానికి కూడా అవ్వని పరిస్థితుల్లో ఉంది మీ అమ్మ. నువ్వైనా మీ అమ్మని చూసుకోవడానికి కొన్ని రోజులు నీ పుట్టింటికి రావచ్చుగా. అలా గౌరీ కాంతమ్మ గురించి కవితతో చెబుతుంది. కవిత తన తల్లి గురించి కంగారు పడడం మొదలు పెడుతుంది. మరుసటి రోజు కవిత విజయమ్మతో ఇలా అంటుంది. అత్తయ్య గారు, మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదన్న వార్త వచ్చింది. కొన్ని రోజులు నేను మా పుట్టింటికి వెళ్ళి మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి నన్ను నా పుట్టింటికి పంపండి. అరే, అలా ఎలా పంపడం కుదురుతుంది? రేపటి నుంచి కొత్త పంట వేసే పనులు మొదలవుతాయి. అసలు ఈ భూమిని శుభ్రం చేసి దున్నాల్సి ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అలా కళ్యాణ్ చెప్పడంతో పాపం కవిత ఎంతో బాధపడుతుంది. కవిత తన బాధ మొత్తాన్ని ఆ దుర్గమ్మతో చెప్పుకుంటుంది. అలా బాధపడుతూనే నిద్రపోతుంది కవిత. దుర్గమ్మ కవిత బాధని తగ్గించాలని అనుకుంటుంది. వెంటనే దుర్గమ్మ కవిత ఇంటిలో ప్రత్యక్షమవుతుంది. ఆపై దుర్గమ్మ విజయమ్మలా మారిపోతుంది. విజయమ్మలా మారు వేషంలో ఉన్న దుర్గమ్మ నిద్రపోతున్న కవితని లేపి ఇలా చెబుతుంది. చూడు కవిత, నీ బాధ నాకు అర్థమైంది. ఏ కూతురైనా తన తల్లి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. నువ్వెళ్ళి నీ తల్లికి సేవలు చేసుకో. అలా విజయమ్మ రూపంలో ఉన్న దుర్గమ్మ చెప్పడంతో కవిత ఎంతగానో ఆనందిస్తుంది. ఆ రాత్రి బట్టలు సర్దుకుని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆపై విజయమ్మ రూపంలో ఉన్న దుర్గమ్మ కాస్త కవితలా మారిపోతుంది. కవితలానే నటిస్తుంది దుర్గమ్మ. ఇక మరుసటి రోజు కళ్యాణ్ కవితని నిద్రలేపుతాడు. కవిత రూపంలో ఉన్న దుర్గమ్మ నిద్రలేచి నవ్వుతూ ఉంటుంది. ఏంటి, పిచ్చి పట్టిందా? అలా నవ్వుతున్నావు? వెంటనే లేచి పొలానికెళ్ళి పొలాన్ని దున్ని పని మొదలుపెట్టు. అలా కళ్యాణ్ చెప్పడంతో కవిత పొలానికి వెళ్తుంది. కాని పొలం దున్నడానికి అక్కడ ఆవులు కనిపించవు. కవిత రూపంలో ఉన్న దుర్గమ్మ తన సింహాలను పిలుస్తుంది. దుర్గమ్మ పిలవడంతో సింహాలు ప్రత్యక్షమవుతాయి. దుర్గమ్మ తన రెండు సింహాలతోనే అక్కడున్న పొలాన్ని దున్నుతుంది. నాకు సహాయం చేసినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు. మీ మేలుని నేను మర్చిపోలేను. అలా దుర్గమ్మ వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అలా ఆ రోజంతా పనిచేసిన దుర్గమ్మ ఆ రాత్రికి కవితలా మారిపోయి ఇంటికెళ్తుంది. ఇంట్లో అందరికీ వంట చేసి పెడుతుంది. మళ్ళీ మరుసటి రోజు పొలానికి వెళ్తుంది. అక్కడ ఎంతో కష్టపడి విత్తనాలను చల్లుతుంది. అలా ప్రతిరోజు దుర్గమ్మ కవిత రూపంలో వ్యవసాయం చేస్తూ ఉంటుంది. మరోవైపు అసలు కవిత తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. కవిత తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లి అన్ని రకాల వైద్యాలను చేయిస్తుంది. అలా కవిత తల్లైన కాంతమ్మ కాస్త కోలుకుంటుంది. ఇక కాంతమ్మ కవితని తన అత్తారింటికి వెళ్లమని చెబుతుంది. తల్లి చెప్పడంతో కవిత తిరిగి తన అత్తారింటికి వస్తుంది. ఇంటి వద్ద ఎవ్వరూ లేకపోవడంతో పొలం వద్దకు వెళ్తుంది. పొలంలో దుర్గమ్మ కవిత రూపంలో పనిచేస్తూ ఉంటుంది.
విజయమ్మ మరియు కళ్యాణ్ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి అక్కడ అసలు కవిత వస్తుంది. ఇద్దరు కవితల్ని చూసి తల్లి కొడుకులిద్దరూ ఆశ్చర్యపోతారు. ఎవరు నువ్వు? అచ్చం నాలానే ఉన్నావు. ముందు నువ్వెవరో చెప్పు. అసలు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? నేను మా పుట్టింటికి వెళ్ళాను అత్తయ్య గారు. మీరే కదా మా అమ్మని జాగ్రత్తగా చూసుకోమని నన్ను పుట్టింటికి పంపారు. ఏమిటి, నేను నిన్ను పుట్టింటికి పంపానా? అలా అందరూ సతమతమవుతూ ఉంటే కవిత రూపంలో ఉన్న దుర్గమ్మ నవ్వుతూ తన అసలు రూపంలోకి వస్తుంది. నువ్వు నీ తల్లికి సేవ చేసుకోవాలని అనుకున్నావు, అందుకే నేనే నిన్ను నీ పుట్టింటికి పంపాను. ఇక నీ అత్తారింట్లో నేను నీలా నటిస్తూ వచ్చాను. అయ్యో, ఇన్ని రోజులు మా ఇంట్లో పనిచేసింది దుర్గమ్మనా, నన్ను క్షమించమ్మా. ఎన్నోసార్లు నేను నిన్ను తిట్టాను. ఒక అమ్మాయి తన ఇంటిని, తన వారిని విడిచిపెట్టి మీ ఇంటికొస్తున్నప్పుడు మీరు ఆ అమ్మాయిని ఎంతో ప్రేమగా మరియు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి కోడల్లోనూ దేవతను చూసుకోవాలి. అలాంటి వారిపై నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అలా దుర్గమ్మ విజయకి మరియు కళ్యాణికి బుద్ధి చెప్తుంది. ఆపై కవితని ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోతుంది. ఇక ఆ క్షణం నుండి విజయమ్మ తన కోడల్ని దేవతలా చూసుకుంటూ ఉంటుంది.